ప్రియులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభువు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం నవంబర్ పద్దెనిమిది బుధవారం నేటి మన ధ్యాన లేఖనం మొదటి కొరిధియలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం రెండో వచనం గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యం వ్యాఖ్యానం క్రీస్తు సేవకుడయుండి తనకు దేవుడు అప్పగించిన మర్మము విషయంలో మంచి గృహ నిర్వాహకుడుగా తనకు మర్మములతో పాటు లభించిన సేవలో అప్పస్తులైన పౌలు నమ్మకస్తుడుగా ఉన్నాడు తన రెండవ శువార్థయాత్రలో జతపనివారైన తిమోతి సెల్వానులతో కలిసి పనిచేశాడు ఈ కారణం చేతనే పౌలు సేవకుడు గృహ నిర్వాహకుడు అని పిలిచాడు శరీరానుసారులైన కొరింధీయులకు సవాల్ విసురుతూ తనలో కానీ తన జతపని వారిలో కానీ ఆక్షేపణలుంటే చెప్పమన్నాడు పౌలు వారిని విమర్శించుటకు బదులుగా క్రీస్తుకు నిజమైన శిష్యులుగాను అప్పుల్లో వద్దను తన వద్దను నేర్చుకునేవారుగా ఉండాలని కోరుతున్నాడు ఈ అధ్యాయంలోనే పౌలు ఉపద్రవంలోనూ క్రింగుదల్లోనూ సాగిపోతూ కొరింధీయులకు సేవ చేశాడు విశ్వాసతను నేర్చుకునే పాఠ్య పుస్తకంగా ఈ అధ్యాయం ఉంది ఒక తండ్రి వలె వారందరినీ తన పిల్లల్లాగా వెంబడించండని హెచ్చరించాడు పిమ్మట నమ్మకత్వానికి మరో పేరైన తిమోతిని గురించి చెబుతూ అతడు తనకు ఆత్మీయ కుమారుడై తనను సేవిస్తూ ప్రభు సేవలో జతపనివాడుగా ఉన్నాడని శ్లాఘిస్తున్నాడు పౌలు కొరింధిలోని విశ్వాసులకు కూడా ఆత్మీయ తండ్రియే పదిహేను వచనం వారు ఎన్నో ఆత్మీయ పాఠాలు నేర్చుకునేందుకు వారి యొక్కకు తన ప్రియ పిల్లవాడైన తిమోతిని పంపడానికి నిశ్చయించుకున్నాడు కొరింధీ విశ్వాసులు పౌలుకు ప్రియమైన పిల్లలే కానీ తిమోతి నమ్మకమైన కుమారుడుగా ఉన్నాడు కొరింధు వారు నేర్చుకున్న పాఠాలు అనుభవపూర్వకంగా జీవితంలో పాటించే స్థితికి ఎదిగేంత వరకు వారు పౌలు కుమారు లెక్కలోకి రాలేదు తిమోతిలో వారు నమ్మకత్వాన్ని క్రియాపూర్వకంగా చూడగలిగారు గర్వం ఇచ్ఛలు మొదలైన శరీర స్వభావాలను స్వవిమర్శ చేసుకుని విడిచిపెట్టి తిమోతిలో కనబడే క్రీస్తు లక్షణాలు ప్రేమ సాత్వికాలను అభ్యసిస్తూ వాటిని వెల్లడించవలసి ఉన్నారు సహోదరుడు ఏఈ బోటర్ శుభములతో వందనాలు